కల్వరి ప్రేమ. And through the blood of Jesus, we are made right in the sight of God. కల్వరి ప్రేమ నాకై శ్రమలను చి శిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోచి తిరిగి లేచిన ప్రేమ, పాపిని నాదు చాపమోసెనే పాపమిరుగకే పాపమాయే జీవనది పారుతుంది నా యేసయ్యరుదిరం, జీవనది పారుతుంది నా యేసయ్యరుదిరం. కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ. దేవునామానికి స్తోత్రం. We have stepped into a miraculous week once again. మరొకసారి ఆశ్చర్యకరమైన వారంలోనికి మనము ప్రవేశించున్నాము. Glory be to the name of our living Jesus Christ. జీవముగల యేసుక్రీస్తు ప్రభువారికి మహిమ కలుగును గాక. Faith in the resurrected name of our Lord Jesus Christ. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటే turns our sorrow into real joy. మన దుఃఖాన్ని నిజమైన ఆనందములోనికి మార్చివేస్తుంది. My thoughts travel back to the two people, my thoughts travel back to the two disciples who were traveling to Emmaus. నా తలంపులు ఎమ్మాయిస్ గ్రామానికి వెళ్ళుచున్న ఇరువురు శిష్యుల పట్ల అది మళ్ళుచున్నది. And we find Jesus Christ our Lord joining with them in their journey. యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క ప్రయాణములో ఆయన కూడా కలుసుకుంటున్నారు. Jesus Christ our Lord joins with them in their journey. యేసు ప్రభువారు వారి యొక్క ప్రయాణములో వారితో కలుసుకుంటూ, And the Bible says, వాక్యం సెలవిస్తుంది లూక్ 24 లూకా 24 అధ్యాయం వర్స్ నంబర్ 17 17వ వచనములో జీసస్ ఆస్క్స్ దెం, యేసు ప్రభువారు వారిని ఒక ప్రశ్న వేయించున్నారు, వై ఆర్ యు సాడ్, మీరెందుకు దుఃఖముకలై ఉన్నారు. దిస్ పీపుల్ వర్ రియల్లీ ట్రబుల్డ్ అబౌట్ వేరియస్ థింగ్స్ హియర్. వీరి మనసులో అనేక తలంపులతో కలవరంతో వీరు ఉన్నారు. దేర్ సాడ్నెస్ ఇస్ నాట్ ఎనీథింగ్ కనెక్టెడ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్. వారి యొక్క దుఃఖమంతా లోకానికి సంబంధించిన వాటి గురించి కాదు. ద సాడ్నెస్ అండ్ ద థాట్ వాస్ ఆల్ టువర్డ్స్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వారి యొక్క దుఃఖము వారి యొక్క తలంపులు యావత్తు కూడా యేసు ప్రభుపైనే వారి తలంపులు ఉన్నవి. దే వర్ క్రష్డ్ ఫాలెన్, వారంతా కుప్పకూలి ఉన్నారు. Their dreams were all shattered. వారి కలలన్నీ కూడా చెల్లాచెదరైపోయినాయి. Their hearts were broken. వారి హృదయాలు పగిలిపోయి ఉన్నాయి. They were confused. వారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. All the future looking so bleak. వారి భవిష్యత్తంతా అగమ్యగోచరంగా ఉన్నది. They were sad. వారు చాలా దుఃఖముకలై ఉన్నారు. They were unable to forget Lord Jesus. యేసు ప్రభువారిని వారు మర్చిపోలేకపోతున్నారు. Only 3.5 years, but he has filled their hearts, their mind and soul. మూడున్నర సంవత్సరాలే వారితో ఆయన నడిచిన్నాడు, అయితే వారి యొక్క హృదయాలు మనసులు తలంపులు యావత్తును ఆయన నింపివేసి ఉన్నారు. Unable to believe that he is alive. ఆయన జీవముతో ఉన్న సంగతిని వారు నమ్మలేకపోతున్నారు. They cannot believe. వారు నమ్మలేకపోతున్నారు. They were so troubled. వారు చాలా కలవరముతో ఉన్నారు. Jesus Christ asked them the question, why are you sad? మీరెందుకు దుఃఖముకలై ఉన్నారని యేసు ప్రభు వారిని ఒక ప్రశ్న వేయించున్నారు. They tell all the troubles. వారి దుఃఖములన్నీ చెప్పుకుంటున్నారు. They are telling how they are really worried to know the answer about Jesus Christ, and the women say that they saw the information that he is alive. యేసు ప్రభు జీవంతో ఉన్నాడని కొందరు స్త్రీలు చెప్పారు, దీని గురించి మేము నమ్మలేకపోతున్నాము,
దీనికి ఒక జవాబు మాకు కావాలని వారు కలవరంతో ఉన్న సంగతి యేసయ్యకు చెప్పుకున్నారు. I say again, మరొకసారి చెబుతున్నాను, when Jesus Christ asked them why are they sad, ఎందుకు మీరు దుఃఖమగ్నులై ఉన్నారని ప్రభు అడిగినప్పుడు, they tell them the whole history of what happened to Jesus Christ in Jerusalem. యెరూషలేములో యేసు ప్రభు వారికి జరిగిన యావత్తును ఆ కథంతా చెప్పారు వారు. We hear what the Lord says to them in verse 25. 25వ వచనంలో ప్రభు వారు వారితో చెప్పుచున్న సంగతి మనం చూడగలము. He wants us to be always strong in our trust towards him. ఆయన యందు మనకున్న విశ్వాసములో బలంగా దృఢంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. He wants us to take root in him very strongly. ఆయనలో మనం వేరు పారాలని ప్రభు కోరుచున్నాడు. He wants us to really understand his gospel, his every word in the holy bible. పరిశుద్ధ గ్రంథములో ఆయన గురించిన సువార్త విషయములో ఎటువంటి విధము లోపం లేకుండా నమ్మాలని ప్రభు అంటున్నాడు. You should walk and believe and read every word. ప్రతి వాక్యాన్ని విశ్వాసంతో చదివి ఆయనలో నడవాలని ప్రభు కోరుతున్నాడు. You should believe that he is the lord. ఆయనే ప్రభు అని నువ్వు నమ్మాలి. When you are confused, నీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, he will enter into your life. మన జీవితంలో నీ జీవితంలోనే ప్రవేశిస్తారు. He will enter into your life. ఆయన నీ జీవితంలో ప్రవేశిస్తారు. As he is the only savior of the whole universe. ఈ విశ్వానికి ఆయన మాత్రమే రక్షకుడు. He will listen to your cry. ఆయన నీ యొక్క కేక వింటాడు. He was listening to the saddened hearts of those two disciples. దుఃఖముకులైన శిష్యుల ఇరువురి బాధను విన్నాడు. He will also likewise listen even to your saddened heart. నీ దుఃఖముతో నిండిన నీ హృదయ వేదనను ఆయన వింటాడు. He will give you a complete answer. ఆయన నీకు సంపూర్ణ జవాబిస్తాడు. How did Jesus bring joy to these disciples? యేసు ప్రభువారు ఈ శిష్యులకు ఎలా మరలా ఆనందం దాన్ని కలుగు చేశారు. Verse 27 says very clearly. 27వ వచనం చాలా వివరంగా మనకు చెబుతున్నది. Jesus Christ our Lord, he opened their hearts by opening the scriptures which were written about him. ఆయన గురించిన వాక్యములు పరిశుద్ధ లేఖనమున్న వాటిని ఆయన తెరిచి చెప్పి వారి కన్నులను తెరిచారు. By opening the scriptures written about him. ఆయన గురించిన లేఖనాలను ఆయన తెరిచి వారికి చూపించడం ద్వారా ఆనందాన్ని కలుగు చేశారు. By explaining to them that it was fulfilled in him. ఆయనలో ఈ వాగ్దానాన్ని నెరవేరనమని చెప్పడం ద్వారా సంతోషాన్ని కలుగు చేశారు. And he said how even Moses and all the prophets in the Old Testament have waited for him. మోషే మొదలుకొని ప్రవక్తలంతా ఆయన కొరకు ఎదురు చూసిన సంగతులు వారికి జ్ఞాపకం చేసి వారికి ఆనందాన్ని కలుగు చేశారు. And increasing in their faith. వారికి విశ్వాసమును పెంపొందింప చేసి ఆనందాన్ని కలుగు చేశారు. He increased their trust. వారొక నమ్మకాన్ని దృఢపరిచారు. He cleared their confused minds. వారొక కన్ఫ్యూజన్ తో ఉన్న మనసులను ఆయన క్లియర్ చేశారు. And I remember here the mother in the city. I remember a mother here who belong to a village called Nain. Nainku sambandhinchina oka thalli naku gnyapakam vastunnadi. We can very clearly look into this episode in Luke chapter 7 from verse 11. Luka 7 11 nunchi manam chudagalamu. A dead young man was carried out of city of Nain to be buried. Nain pattam nunchi maraninchina oka yavanasthuni Nain pattam nundi bayataku teesukuvelutunnaru paathi pettadaku. And here we find Jesus entering into this village of Nain. Nain pattamulo prabhu వారు ప్రవేశించుచున్నారు ఇప్పుడు. And he saw the crying and weeping mourning mother. అక్కడ కన్నీళ్లు విడిచిచు దుఃఖిస్తూ విలపిస్తున్న ఆ ఒక తల్లిని ప్రభు చూశారు. She was totally confused. ఆ తల్లి కన్ఫ్యూజన్ లో మునిగిపోయి ఉన్నది. She never had any future for her. ఆమెకు ఎటువంటి భవిష్యత్తు లేదు సుమి. Because she was a mother who lost everything in her life. తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయిన స్త్రీ ఆవిడే. She wanted was this young man, her only son, but even now he's no more. ఒక్క కానొక కుమారుడు వీడు ఆమెకు కావాలి, కానీ వాడైతే ఇప్పుడు లేడు. Now Jesus enters into this life. యేసు ప్రభువార్ ఈ జీవితములకు ప్రవేశిస్తున్నారు. And the Bible says, వాక్యము సెలవిస్తుంది, in verse 15, 15వ వచనములో, the Lord touches the young man. ఈ యవనస్తుని ప్రభు స్పర్శించారు. The Lord comes and commands the dead young man. ఆ మరణించిన యవనస్తుని ప్రభు ఆజ్ఞాపించి పిలుస్తున్నారు. And the young man was brought back to life. ఆ చచ్చిపోయిన యవనస్తుడు జీవంతో తిరిగి లేచాడు. And we find in Nain. నాయిన పట్టణములో the word of God says, దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమనగా, Jesus gave the young boy alive to his mother. యేసు ప్రభువారు మరణించిన యవనస్తుని మరల జీవముతో రప్పించి ఆ తల్లి చేతికి అప్పగించారు. Praise God. Praise the Lord. Now what do we see about the two disciples to travel
to Emmaus. ఎమ్మెస్కు వెళ్తున్న ఇరువురు శిష్యుల కథ ఏమిటి? Those who were crestfallen. కుప్పకూలిన వారు. Those two disciples were rejuvenated. ఆ ఇరువురు కూడా వారు ఉత్తేజం చేయబడ్డారు. These two disciples whose dreams were shattered. వారికి కలలన్నీ చెల్లాచెదరైపోయిన శిష్యులు. Jesus brings back their dreams to become true. వారి కలలన్నీ నిజం చేస్తున్నారు. Hallelujah. Hallelujah. We have a wonderful God. మనకు ఆశ్చర్యకరమైన దేవుడు మనకున్నాడు. Those two disciples whose hearts were broken. హృదయాలు పగిలిపోయిన శిష్యులకు ఏమైనది ఇప్పుడు? Now their hearts thumping with joy. ఇప్పుడైతే వారి హృదయాల గుండెలు ఉప్పొంగుచు కొట్టుకొనుచున్నవి. They who were confused till then. అప్పటి వరకు కన్ఫ్యూజన్ లో ఉన్న వారు ఇరువురు. Now their minds were completely clear. వారి మనసంతా క్లియర్ అయిపోయింది. All the future which was looking so bleak. కారు చీకటికున్న వారి భవిష్యత్తు అంతా కూడా. Now while Jesus opened the scriptures to them. యేసు ప్రభువారు వారి కొరకు లేఖనాలు తెరిచినప్పుడు. The future opened out to them. వారికి భవిష్యత్తు అంతా వారి ముందు తెరుచుకున్నది. A new future. ఒక కొత్త భవిష్యత్తు. Those two who were sad. అప్పటి వరకు దుఃఖముకులై ఉన్న వారు. Now they were joyful. ఇప్పుడు ఆనందముతో ఉప్పొంగుచున్నారు. Unable to forget Jesus. అప్పటి వరకు యేసయ్యను వారు మర్చిపోలేకపోతున్నారు. Now forever he is going to be with them. ఇప్పుడు నిత్యము ఆయన వారితో ఉండబోతున్నారు. Amen. Amen. Now the 3.5 years the walk they had with Jesus. యేసయ్యతో 3.5 సంవత్సరాలు నడిచారు అంతే ఇప్పటి వరకు. But now. ఇప్పుడైతే. He has filled their hearts. వారి హృదయాలను నింపేశాడు. Their mind. వారి మనస్సులు. And their soul. వారి యొక్క ఆత్మ. And forever he will be so with them. నిత్యము నిత్యమైన వారితోనే ఉండబోతున్నాడు. Forever and ever. నిత్యము నిత్యము. Unable to believe that he is alive. ఆయన జీవంతో ఉన్న సంగతి వారు అప్పటి వరకు నమ్మలేకపోయారు. So they were sad. అందుకే దుఃఖముకులై ఉన్నారు. Now they cannot believe their eyes. ఇప్పటి వరకు కళ్ళు నమ్మలేకపోతున్నారు. That he is alive. ఆయన జీవముతో ఉన్న సంగతి. Glory. Glory. Hallelujah. Hallelujah. Jesus Christ. He is risen. యేసు ప్రభువారు సజీవుడై లేచి ఉన్నాడు. At Nain. నాయన గ్రామమందు. The reason for the joy was that. ఆ ప్రజలకు ఆనందానికి కారణం ఏంటో తెలుసా? The dead boy. మరణించిన యవనస్తుడు. Was brought back to life. ఇప్పుడు వాడు సజీవుడిగా లేపబడ్డాడు. However, అయితే at Emmaus, ఇమ్మైస్ నందు, the reason for the joy was. వారి ఆనందానికి ఇప్పుడు కారణం ఏమిటో తెలుసా? Extremely profound. అత్యధికంగా లోతైన ఒక సంఘటన. Do you know what it is? అది ఏమిటో నీకు తెలుసా? The one who gives life to the dead. మరణించిన వారికి జీవాన్ని పోసే జీవముగల ఆయన. He himself is alive. ఇప్పుడు ఆయనే స్వయంగా జీవముతో సజీవుడై ఉన్నాడు. Can you join with us to say thank you Jesus? నాతో కలిసి ఇప్పుడు స్తోత్రం చెప్తారా? Thank you Jesus. At Nain. నాయని గ్రామమందు. Our Lord Jesus. యేసు ప్రభువారు చేసిన కార్యము. Gave the young boy alive to his mother. ఆ ఒక మరణించిన యవనస్తుని జీవముతో తల్లి చేతికి అప్పగించాడు. At Emmaus. ఎమ్మైస్ నందైతే. Jesus Christ. యేసు ప్రభువారు చేసిన ఏమిటో తెలుసా? He gave himself to the church. తన్ను తానే సంఘానికి అప్పగించాడు. You know how? ఎలా అప్పగించాడో తెలుసా? He gave himself alive. తన్ను తాను జీవముతో అప్పగించుకున్నాడు. Without the resurrection of our Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువుకు పునరుద్ధానం లేకుండా. The New Testament sacrifice. కృత నిబంధన బలి అర్పణ. Would have become meaningless. దాని ఎటువంటి అర్థము కూడా లేకుండిపోయి ఉండేది. It would have been just like the Old Testament sacrifice. పాత నిబంధనలో ఉన్న బలి అర్పణ ఎలా ఉండిందో అలాగే ఉండి ఉండేది. Praise God. అయితే praise the Lord. For Jesus Christ himself gave him. For Jesus Christ himself gave us an eternal offering for us. యేసు క్రీస్తు ప్రభువారు మన నిమిత్తము నిత్యమైన బలి అర్పణ తన్ను తాను అప్పగించుకున్నాడు. Isaiah 35 verse 10. యెషయా 35:10. And the ransomed of the Lord will return. They will enter Zion with singing. Everlasting joy will crown the heads. Gladness and joy will overtake them, and sorrow and sighing will యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును
నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఐ యామ్ ఆల్సో కోటింగ్ యు సమ్ టు కోటేషన్స్ హియర్. ఇంకో రెండు ప్రాముఖ్యమైన వాక్యాలు మీతో చెప్పబోతున్నాను. బుక్ ఆఫ్ జాన్ యోహాను సువార్త చాప్టర్ 15 15వ అధ్యాయము వర్స్ 11 11వ వచనం. అండ్ ఆల్సో మరియు జాన్ 16:24 యోహాను 16:24 హౌ జీసస్ క్రైస్ట్ ఇస్ కమాండింగ్ ది జాయ్ టు కమ్ అండ్ కంప్లీట్లీ ఫిల్ అవర్ లైవ్స్. మన జీవితాలను ఎలా ఆనందంతో నింపబోతున్నానని ఆజ్ఞాపిస్తున్నారో ప్రభు ఇక్కడ చెబుతున్నారు. రోమన్స్ చాప్టర్ 14 రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం వర్స్ 17 17వ వచనం. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని బట్ ఆఫ్ రైచియస్నెస్ నీతియు పీస్ సమాధానమును అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యందిరి ఆనందమునై ఉన్నది. వి కెనాట్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్ విచ్ పాల్ రైట్స్ హియర్. పౌలు రాస్తున్న యొక్క సత్యాన్ని మనం మరువలేమండి. ద ట్రూ జాయ్ ఆఫ్ ఆర్ క్రిస్టియన్ వాక్ క్రైస్తవ జీవితంలో నిజ నడకలో ఉన్న ఆనందం ఏమిటో తెలుసా? Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువే. He is everything. ఆయనే మనకు సమస్తం. The food we eat. మనం భుజించే ఆహారం. The water we drink. మనం పానం చేసే తమ నీరు. Our life. మన జీవము. Our breath. మనక శ్వాస. Our shelter. మనక నీడ. Everything in our life. మన జీవితంలో కలిగిన సమస్తము కూడా. Day to day walk. మన అనుదిన నడకలో కూడా. You might face any number of problems. ఎటువంటి సమస్యలు మీరు దాటి వచ్చినా గాని సరే. But remember. ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. Your walk with Jesus Christ. యేసయ్యతో నీ నడక మాత్రం. It is always wonderful. అది ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. It will always be with an activity. ఎప్పుడు దానిలో ఒక ఉత్సాహము కుతూహలం ఉంటూనే ఉంటుంది. Because heaven fills your heart. కారణం ఎందుకు తెలుసా? పరలోకం నీ హృదయాన్ని నింపివేస్తుంది. Always Jesus occupies your life. యేసయ్య ఎప్పుడు నీ హృదయాన్ని నింపుతున్నాడు. And also I remember two lives here. రెండు జీవితాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. Joshua who was sad when Moses was no more. యెహోషువా చాలా దుఃఖము కూడా ఉన్నాడు మోషే మరణించినప్పుడు. But God enters there. అయితే దేవుడు ఆ స్థలంలో ప్రవేశించి వచ్చి And he gives back joy. యెహోషువా జీవితంలో మరల ఆనందాన్ని పుట్టిస్తున్నాడు. If you lost anything. నీ జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే Or if you have lost anyone. ఎవరినన్నా పోగొట్టుకుని ఉంటే Do not worry. కలవరపడకు. Because Jesus is walking with you. కారణం యేసయ్య నీతో నడుస్తున్నాడు. Forever and ever. నిత్యము నిత్యము నీతో నడుస్తున్నాడు. Eternity unto eternity. నిత్యత్వం వరకు నీతో నడుస్తూ ఉంటారు. In Jesus name. యేసు ప్రభు నామమున. Be blessed. నువ్వు ఆశీర్వదించబడుదువు గాక. We find the newness in these lives. ఈ జీవితాల్లో కొత్తదనం ఆ రోజు పుట్టుకున్నది. We need to remember the two saddened faces of the disciples who were traveling to Emmaus. ఎమ్మాయిస్కు వెళ్తున్న 20 శిష్యులు దుఃఖముఖులై ఉన్నారే వారి ముఖాలను ఒకసారి తలంచండి. Our Lord Jesus Christ stepped into their lives and clarified everything which was there as a hindrance in their mind. వారి మనసులలో అభ్యంతరంగా ఉన్న సందేహాలంతటిని ప్రభువారు తీర్చేశారు. The Lord clarified all their doubts. వారిక సందేహాలన్నిటిని ప్రభువారు సరిచేసేశారు. And Jesus blessed them and he disappeared. యేసయ్య వారికి ఆశీర్వాదం ఇచ్చి అక్కడ అదృశ్యుడయ్యాడు. We find those two disciples traveling back to Jerusalem. ఆ 20 శిష్యులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? యెరూషలేముకు మరలా తిరిగి వస్తున్నారు. You know how? ఎలా వస్తున్నారో తెలుసా? This time ఇప్పుడు no sadness. దుఃఖం లేదు. They were joyful. వారు ఆనందముతో ఉన్నారు. They are filled with the fire in their hearts. వారి హృదయములో అగ్ని రగులుకొని ఉన్నది ఇప్పుడు. They were taking a message that Jesus is alive. యేసయ్య జీవంతో ఉన్న సత్యం వారికి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు. And I want you to also remember the mother and the village of Nain. నాయిని విధవరాలు మరియు ఒక కుటుంబమును ఒక ఊరిని ఒకసారి జ్ఞాపకములకు తెచ్చుకోండి. Remember the mother of Nain. నాయినిలో ఉన్న తల్లి and the whole group which were following her. ఆమెను వెంబడిస్తున్న సమూహమంతయు when Jesus entered into the mother's life ఆ ఒక తల్లి జీవితములోకి యేసయ్య ప్రవేశించిన వెంటనే her sorrow about losing a son ఆ కుమారుని పోగొట్టుకున్న దుఃఖమంతా now we find the mother as well as the whole village of Nain ఆ తల్లితో పాటు గ్రామస్తులందరూ కూడా now they were full of joy వారు ఆనందముతో నిండుకొని ఉన్నారు because that boy was brought back to life and given to the mother కారణం ఆ కుమారుడు జీవముతో ఆ తల్లి చేతికి అప్పగించబడ్డాడు now when God entered into Joshua's life యెహోషువ జీవితంలోకి దేవుని జీవముగల యెహోవా ప్రవేశించినప్పుడు his worry that Moses was no more మోషేకు లేడే అన్న దుఃఖము but God said it is time that you wake up ఇప్పుడైతే దేవుడు అంటున్నాడు నువ్వు మేల్కోవాలి యెహోషువ అంటున్నాడు దేవుడు because you have so much to do for my people నా ప్రజల కొరకు నువ్వు చేయవలసిన ఎంతో ఉన్నదన్నాడు తండ్రి and the Lord charges Joshua once again యెహోషువ మనసును ప్రభువారు మరల ఆనందముతో ఉప్పొంగింపజేస్తున్నారు filled with the spirit of God దేవుని ఆత్మ మరల యెహోషువ హృదయములో నిండుకున్నది he leads the children of Israel ఇశ్రాయేలును నడిపించడిక మీద making them to cross the river of Jordan యోర్దానును దాటి వెళ్ళుటకు శక్తి
శక్తినిచ్చాడు దేవుడు. ఎలైషా హు వాస్ ట్రబుల్డ్ అబౌట్ జెజెబెల్, యెజెబెల్ గురించి కలవరముతో ఉన్న ఏలియా, వి ఫైండ్ హి వాస్ ట్రబుల్డ్ అండ్ సాడ్ అండ్ సమ్వేర్ ఇన్ ది విల్డర్నెస్, భయపడిపోయి వణికిపోచు అరణ్యములో ఎక్కడో దాగుకొని ఉన్నాడు. బట్ గాడ్ స్టెప్డ్ ఇంటూ హిస్ లైఫ్, ఆయన జీవితములోకి యెహోవా ప్రవేశించి ఉన్నాడు. లార్డ్ చార్జెస్ ఎలైషా, ఏలియాని దేవుడు మరలా నూతన చార్జ్ ను పుట్టిస్తున్నాడు. అండ్ ఎలైషా ట్రావెల్స్ బ్యాక్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మతో ఏలియా మరలా ప్రయాణం చేస్తున్నాడు. నౌ యు, ఇప్పుడు నీవు కూడా, హౌ ఆర్ యు, నీవు ఎలా ఉన్నావు? Are you like Joshua? యెహోషువ వలె ఉన్నావా? Filled back with the spirit of God. మరలా దేవుని ఆత్మతో నింపుకో. Elijah who was filled back with the spirit of God. దేవుని ఆత్మతో నిండుకున్న ఏలియాను గురించి జ్ఞాపకం చేసుకో. Once again about the disciples to Emmaus who were filled back with the spirit which burned the hearts. ఎమ్మాయిస్ వెళ్తున్న 20 శిష్యులు వారి మనసులు దేవుని ఆత్మతో నింపబడి ఆనందంతో ఉన్నదే జ్ఞాపకం తెచ్చుకో. And remember the mother of Nain. ఆ ఒక నాయిన తల్లిని జ్ఞాపకం తెచ్చుకో. And the whole village of Nain. ఆ గ్రామస్తులందరిని జ్ఞాపకం తెచ్చుకో. They were filled with the joy of heaven, పరలోక ఆనందం వారి మనసులు నిండుకొనినది. Because Jesus stepped into their lives, కారణం యేసయ్య వారి జీవితంలో ప్రవేశించి ఉన్నాడు. If you could only allow Jesus, యేసయ్యని నీ జీవితంలో అనుమతిస్తే చాలు. Just stop worrying about what people tell about you, నీ గురించి ప్రజలు ఏమంటున్నారో దాని గురించి నువ్వు తలంచడం మాను. Why you keep crying, ఎందుకు ఏడుస్తున్నావు? This world or the things of the world is all temporary, ఈ ప్రపంచము దానిలో ఉన్న సమస్తము కూడా తాత్కాలికమే. People can say anything about you, నీ గురించి ప్రజలు చాలా నానా విధంగా చెప్తారు. Don't worry, కలవరపడకు. You need to realize what you are and how you are, నీవెవరువు, నీ జీవితం ఏమిటో నువ్వు అది గుర్తుంచుకోవాలి. You belong to Jesus, యేసయ్యకు సొంతం. He who has fed you all these years, ఇన్నాళ్ళు నిన్ను పోషించిన యేసయ్య, ఆయన నీతో నడుస్తాడు. Believe him, నమ్ము. Don't keep moaning and groaning in your place, నీ స్థలమును మూలుగుచు అంతే కలవరపడుచు దుఃఖిస్తుండకు. Brother and sister, Jesus is right now before you, సహోదర సహోదరి, యేసు నీ ముందర ఇప్పుడు ఉన్నాడు. Because he knows your humble believing heart, నీ యొక్క సాత్వికతతో కూడిన విశ్వాస హృదయం ఆయనకు తెలుసు. He loves you, నిన్ను ప్రేమిస్తున్నాడు. If you could hold him, ఆయనను పట్టుకుంటే. If you could tell him all your fears, నీ భయమన్నీ ఆయనకు చెబితే. If you could come and tell him all your fears, నీ భయానికి కారణమన్నీ ఆయనకు చెబితే. He will talk with you, ఆయన నీతో మరలా మాట్లాడతాడు. He will wipe your tears, నీ కన్నీళ్లు తుడుస్తాడు. He will tell you, ఆయన నీకు ఏం చెప్తాడో తెలుసా? What the Holy Scripture says about you, ఆయన గురించి చెప్పిన లేఖనాలు నీకు విప్పుతాడు. He will explain, నీకు వివరిస్తాడు. He loves you, నిన్ను ప్రేమిస్తున్నాడు. He will show you a great future, ఒక అద్భుతమైన భవిష్యత్తు నీకు చూపిస్తాడు. Do not worry, కలవరపడకు. He will take care of you, నిన్ను ఆయన చేత పట్టుకొని నడిపిస్తాడు. He will take care of your people, నీ ప్రజలను ఆయన చేత పట్టుకొని నడిపిస్తాడు. Because he is the Lord of a future, నీ భవిష్యత్తుకు ఆయనే ప్రభువు. సుమి, Jesus, he is alive, యేసయ్య ఆయన జీవించుచున్నాడు, సజీవుడు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు విత్తిన ప్రతి పైసా, yes, యేసయ్య దానిని మీకు నూరంతలుగా తిరిగి ఇవ్వబోతున్నాడు. God will do that to you. ప్రభు ఆల్రెడీ చేశాడు. ఇలాంటి సాక్ష్యాలలో ఎంతో మంది స్వస్థత పడిన బిడ్డలు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. శరీరములు ప్రభు చేత ముట్టబడిని, ప్రభు చేత ముట్టబడి, ఆమేన్, ప్రభు స్వస్థతను ఆయన హస్త కార్యాన్ని చూసిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. విశ్వాసములో ఎదిగిన వారున్నారు. అనేక మంది బిడ్డలు వారి కుటుంబంలో విశ్వాసం అనే గొప్ప స్రవంతిని ప్రభు కలుగ చేశారు. ప్రభు నన్ను ఆయన జ్ఞాపకము చేసుకుంటాడని నిరీక్షణ కూడా లేకుండా కృషించిపోయిన ఏ భవిష్యత్తే లేదు అని తలంచి విరిగిపోయింది చూడు నీ జీవితం. అట్టి నీ జీవితానికి కూడా యేసయ్య ఈ దినాల వర్తమానం ద్వారా ఆయన ఇచ్చిన ఈ ప్రవచనాపూర్వకమైన ప్రభు మీ జీవితాన్ని దర్శించాడు. అవును ప్రియులారా, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాడు. గత రాత్రి ఒక సహోదరి వద్ద నుండి ఒక ఈమెయిల్ వచ్చినది. దాదాపు అనేక మంది ఈమెయిల్స్ సాక్ష్యాలు, రక్షించబడ్డారు, అన్యులు రక్షించబడ్డారు, అనేక మంది బిడ్డలు వారి ప్రశ్నలకు జవాబు వచ్చినది ఈ ఎపిసోడ్స్ ద్వారా. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రేమన సహోదరు సహోదరి, లార్డ్ ఇస్ సో మర్సిఫుల్ టు మీ, ప్రభువర్ నా పట్ల ఇంత కృపగలవాడై ఉన్నాడు. I'm crying to God for the continuation of the programs, praying even on my bed. నా పడకలో కూడా పండుకొని ఒక ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ కార్యక్రమాన్ని నువ్వు దయచేసి కొనసాగించయ్యా అని ప్రార్థిస్తున్నాను. She says, not one word from your mouth is going in vain. మీ నోటి నుంచి వచ్చే ఏ మాట కూడా వృధా పోకుండా ప్రభు చేశాడు. Every word from your mouth is directly speaking to me and uplifting me now with great joy.
ప్రతి ఒక్కొక్క మాట మీ నోటి నుంచి వచ్చిన మాట నా ఆత్మను తెప్పరలింప చేసి నన్ను పైకెత్తుతున్నది. బికాజ్ లార్డ్ ఇస్ టాకింగ్ విత్ us. ప్రభు మాతో మాట్లాడుతున్నారు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. దేవుని చిత్తమైతే ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. లెట్ us ప్రే. విశ్వాసంతో బిడవిత్తింది నాయన. పెడగడన్ని విత్తనాలు విశ్వాసంతో విత్తుతూ పోవారు. సంతోష గానములు గానములు చేస్తూ పనులు మోసుకుంటూ ఇంటికి వెళ్తారయ్యా. ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ బిడ్డలు విత్తిన విత్తనాలు వృధా పోలేదు, అనేక హృదయాలను తెప్పరలింపచేసింది. మీ చిత్తమైతే తండ్రి రానున్న కార్యక్రమంలో మీరు ఎవరిని ప్రేరేపిస్తున్నారో వారిని నడిపించండి. చేయి కలపడానికి ఇష్టపడ్డ బిడ్డల్ని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఓపెన్ ది డోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇంకా అనేక మంది మీ తట్టు తిరిగి మిమ్మల్ని గణపరచుటకు భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు జరుగుటకు ముందు వెనక మాకు తోడుగా ఉండి మాకు సహాయపడుతూ పనిచేసిన బిడ్డలు ప్రతి ఒక్కొక్కరిని, వెనక నుంచి చెయ్యూతిచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి గొప్ప కార్యములు వారి జీవితం జరిగించమని యేసు ప్రభునామమును ప్రార్థిస్తూ ఈ యొక్క ఆశీర్వాద ధ్యాన సమయాల ద్వారా స్పర్శింపబడ్డ లెక్కకు మించిన బిడ్డలు వారి జీవితంలో విత్తబడ్డ వాక్యం నూరంతలుగా ఫలించి గొప్ప కోతను చూచుటకు మాకు భాగ్యం దయచేయను గాక. మా కార్యబృందం తండ్రి వారి కుటుంబాలు సహకరించి వారిని అలా విడిచిపెట్టారయ్యా. వారి ఇంటి పనులకు కూడా తీసి పిలవలేదు తండ్రి. ఐ వాంట్ టు ప్రే దట్ యు బ్లెస్ దెమ్ అబండెంట్లీ, డూ మైటీ మిరకల్స్ ఇన్ దేర్ లైవ్స్. యేసయ్య నామమును ప్రార్థించి కొడుకుని వచ్చినాం పరమ తండ్రి. జీసస్ నేమ్ ఆమేన్. లెట్ us ప్రే. సర్వశక్తి మిగిలిన కనికరముల దేవ, అలసిపోయిన ప్రాణాన్ని ఈరోజు తెప్పరలింప చేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ రాత్రి పరుండి మరుసటి ఉదయం లేచినప్పుడు ఈ బిడ్డల జీవితంలో క్రొత్తదగు ఆనందాన్ని మీరు పుట్టించి అనుదినము మీ కృప నూతనంగా పుట్టుచున్నది గనక, వాత్సలత నూతనంగా బిడ్డల జీవితంలో ప్రవేశిస్తుంది గనక, ఈ బిడ్డను స్థిరపరిచి వర్ధలింప చేయమని మీకు మనవి చేస్తున్నాను. మేలుతో ఈ బిడ్డను తృప్తిపరచండి. మూసివేయబడ్డ తలుపుని తెరవమని మీకు మనవి చేస్తున్నాను. ఎవరి కుటుంబం అయితే నలిగిపోయిందో వారి కుటుంబాన్ని తలెత్తమని మీకు మనవి చేస్తున్నాను. ఏ బాధ ఏ వేదన వారిని నలుగుకుట్టి వారి యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయాలని సాతానుడు ప్రయత్నిస్తున్నాడో ఆ సమస్యల నుంచి బిడ్డలకి విజయం దయచేయమని మీకు మనవి చేస్తున్నాను. శ్రమాలను ఓర్చుకొని తండ్రి సాతాను యొక్క పన్నాగమును జయించుకొని బిడ్డలు తండ్రి అద్భుతమైన రీతిగా తండ్రి మీలో కొనసాగి మీ హృదయాన్ని స్పందించడానికి భాగ్యం దయచేయమని యేసయ్య నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో నీ బాధ నేను ఎదిగి ఉన్నాను, నీ పట్ల నేను కృపగల వాడై ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన కృప నీకు చాలు. నీ బలహీనత యందు ప్రభు నీలో బలాన్ని ప్రత్యక్షం చేస్తానంటున్నాడు. తన బలాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. Nearer my God to thee, nearer to thee, even though it be a cross that raiseth me, still storm. Yes, Bible, move inside me.